పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం పంచాయతీలో 14వ 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తస్కరించడం కారణంగా ఈ నిరాహార దీక్ష చేపట్టారు 14వ ఆర్థిక సంఘం నిధులను అయితే మా కరెంట్ బిల్లు పే చేయాలి కట్టాలి కరెంట్ పన్ను కట్టాలి అని 14వ ఆర్థిక సంఘం తీసుకుంటూ జరిగింది మళ్ళీ 5 రోజుల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధులు ద్వారా పంచాయతీ నుంచి 5 లక్షలు 6 లక్షలు ఇలాగ 900 కోట్ల రూపాయలు జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. నేను ఒకే విషయం అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని, అసలు పంచాయతీలో ఉన్న నిధుల్ని తీసి హక్కు మీకు ఎవరిచ్చారు? ఎందుకంటే దానికి కారణం మా నిధులు పంచాయతీలో నిధుల్ని 15వ ఆర్థిక సంఘం నిధులు మాకు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మా పంచాయతీ ఖాతాలో జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చే నిధుల్ని మొత్తం ఆఫ్సెట్ చేశారు. అసలు ఎలాంటి అభివృద్ధి చేపడటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు రూపాయి కూడా రావటం లేదు. మాకు వచ్చే నిధులు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వస్తున్నాయి. అటుతో కూడా మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము లేకుండా మా నిధులు మీరు పరిష్కరించడం ఎంతవరకు సబబు అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. మాకు దీనికి గల కారణం ఎందుకని మీరు ఈ అమౌంట్ తీసుకున్నారు మా పంచాయతీ ఖాతాలో నుంచి మీరు ఎందుకని తీసుకున్నారని మాకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. మేము ఇంకా నిరాహార దీక్ష చేపడతాం ఈ రోజు రోజే కాదు. మాకు గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం మాకు కేంద్ర ప్రభుత్వం కలగజేసింది, దాన్ని మీరు ఎందుకని మమ్మల్ని చేసుకోనివ్వకుండా అర్థం చేసుకున్నారు అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను.